ది వీరుడా, సూరాది సూరుడా, ధీరాది ధీరుడా, హీరాది హీరుడా, స్టారాది స్టారుడా, గ్రేటాది గ్రేటుడా. తెలుగు వన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అది 1955 ఆగస్టు 22వ తేదీ సోమవారం ఉదయం 10:05 నర్సాపూర్లో మిషనరీ హాస్పిటల్లో కివ్వున కేక. అది మన మెగాస్టార్ చిరంజీవి గారి రాక. వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి సార్. నటనపై ఆసక్తి ఉన్న చిరంజీవి గారు 1977 మద్రాసు వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో డిప్లొమా జాయిన్ అయ్యారు. 1978 తన సర్టిఫికెట్ తీసుకుని తొలిసారిగా కెమెరా ముందు నటించిన సినిమా పునాదురాలు 1978 ఫిబ్రవరి 11వ తేదీ. కానీ ప్రజల ముందుకు వచ్చిన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు 9వ నెల 22వ తేదీ 1978. తన తొలిసారిగా రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా మాత్రం మనవూరు పాండవులు. ఆ సినిమాకు గాను ఆయన తీసుకున్న రెమ్యునరేషన్ 1,116 రూపాయలండి. నటుడిగా తొలి అడుగులు వేస్తున్న చిరంజీవి కెరీర్లో మంచి వేగాన్ని ఊపిని అందించిన చిత్రం 1978 నవంబర్ 9 విడుదలైన మనవూరు పాండవులు. ప్రాణం ఖరీదులో నటుడిగా తెరంగేట్రం చేసిన చిరంజీవి విడుదలైన తన 2వ
నాన్నగారిదేమో వెస్ట్ గోదావరి జిల్లా పెనుగొండ, అమ్మది నెల్లూరు, నేను పుట్టింది మొగల్దూరు. నిడదవోలులో ఓనమాలు నేర్చుకున్నప్పటికీ 1వ తరగతి గురజాలలో, 2-3 తరగతులు మంగళగిరిలో, 4-5 తరగతులు పొన్నూరులో, 6-7 తరగతులు మళ్లీ మొగల్దూరులో, 8-9 తరగతులు బాపట్ల, 10వ తరగతి మళ్లీ మొగల్దూరులో చదివి ఇంటర్మీడియట్ ఒంగోలులో చేసి డిగ్రీని నర్సాపూర్లో కంప్లీట్ చేశాను. నాకు పిల్లనిచ్చిన మామది పాలకొల్లు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊరితో నాకు అవినాభావ సంబంధం ఉంది కాబట్టి అన్ని ఊర్లు నావేనంటారు. కానీ నిజానికి తెలుగు ఉన్న ప్రతి ఊరు చిరంజీవి గారిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళ హృదయాల్లో చిరంజీవి గారు చిరస్థాయిలో నిల్చున్నారు. మన చిరుస్థాయి, మన మెగాస్టార్ చిరంజీవి గారు అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఈ పేరు అందరికీ తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో ఆయన ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందని బాగా ఆలోచించారండి. సరే ప్రసాద్ అని పెట్టుకుందాం అనుకున్నారు. అప్పటికే ప్రసాద్ బాబు అనే ఒక ఆర్టిస్ట్ ఎస్టాబ్లిష్ అయ్యారు. సరే శంకర్ అని పెట్టుకుందాం అన్నా శంకర్ అనే పేరుతో కూడా వేరే ఆర్టిస్ట్ ఉన్నారు. సరే ఏ పేరు పెట్టుకుందామన్నా చాలా ఆలోచించారండి. వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గర కూడా ప్రస్తావించారు. సరే వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా ఇదే పేరు కోసం ఏ పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారండి. ఆ తరుణంలో అదే ఆలోచనతో చిరంజీవి గారు పడుకున్నారు. చిరంజీవి గారు రాత్రి కల్లోకి ఆంజనేయ స్వామి కల్పించారు. ఆంజనేయ స్వామి కనిపించి చిరంజీవి చిరంజీవి అని పిలిచారండి. సరే ఏంటి ఇలా పిలుస్తున్నారు అనుకుంటూ అదే కళ్ళలోనే ఆయన బయటకు వచ్చారంట. బయట తన స్నేహితుడు అతను చిరంజీవి చిరంజీవి అని పిలిచారంట. ఒక్కసారి ఉలికిపడి లేచారు. వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పారు. అమ్మ రాత్రి ఇలా కళ్ళు వచ్చింది, ఆంజనేయ స్వామి నన్ను చిరంజీవి అని పిలిచారు, బయటకు వచ్చి చూసినప్పటికి స్నేహితుడు కూడా చిరంజీవి అని పిలుస్తున్నాడు, ఏంటి ఈ కళ? వాళ్ళ అమ్మగారు చెప్పారంట, నాయన అసలు నీ పేరు ఏం పేరు పెట్టుకుందామని నువ్వు ఆలోచిస్తున్నావు కదా, అందుకే ఆ ఆంజనేయ స్వామి నీ కళ్ళలో కనిపించి చిరంజీవి అని పేరు పెట్టుకో అని చెప్పి సజెస్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అని పేరుతో తిరుగు అని చెప్పి ఆమె దీవించారు. అక్కడ నుండి శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి అనే పేరుతో కొనసాగిస్తూ చిరంజీవి అంటే చి అంటే చిత్ర, రమ్ అంటే రంగంలో, జి అంటే జీవితాంతం, వి అంటే విజయం సాధించేవాడే చిరంజీవి అనే అర్థానికి ఎబ్రివేషన్గా మారారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. ప్రతి హీరోకి గోల్డెన్ కాంబినేషన్ డైరెక్టర్ అంటూ ఉంటారు. మన చిరంజీవి గారికి గోల్డెన్ కాంబినేషన్ డైరెక్టర్ గారు ఏ కోదండరామిరెడ్డి గారు. ఏ కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో 23 చిత్రాల్లో చిరంజీవి గారు హీరోగా నటించారు. ఆల్మోస్ట్ అలాంటి సూపర్ హిట్టే. చిరంజీవి గారు తొలినాళ్ళలో న్యాయం కావాలి, అభిలాష, పున్నవనాగు, ఖైదీ ఈ చిత్రాలన్నీ వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలే. చిరంజీవి గారు 30వ చిత్రమైన న్యాయం కావాలని సినిమా ఏ కోదండరామిరెడ్డి చిరంజీవి గారి తొలి కాంబినేషన్. ప్రాణం ఖరీదుతో చిరంజీవికి పరిచయం చేసిన నిర్మాత క్రాంతికుమార్ కొద్ది కాలం తర్వాత మళ్లీ చిరంజీవితో ఓ సినిమా చేయాలనుకున్నారు. సర్దార్ పాపారాయుడు తర్వాత క్రాంతి చిత్ర బ్యానర్లో చిరంజీవితో న్యాయం కావాలి ప్లాన్ చేశారు. చిరంజీవి కాల్షీట్లో రెడీగా ఉన్నాయి, మరి దర్శకుడిగా ఎవరిని పెట్టుకోవాలా అని క్రాంతికుమార్ ఆలోచనలో పడ్డారు. అదే సమయంలో ఓ సినిమా ఫస్ట్ కాపీని పంపిణీదారుడు దొరస్వామిరాజుతో కలిసి అనుకోకుండా చూడాల్సి వచ్చింది. బయటికి రాగానే తన సినిమాకి దర్శకుడు దొరికాడని ఆనందపడ్డారు క్రాంతి. వెంటనే ఆ దర్శకుడిని పిలిపించి నా బ్యానర్లో మీరు సినిమా చేస్తున్నారు, సిద్ధం కండి అని చెప్పారు. ఇందుకు క్రాంతికుమార్ చూసిన ఆ సినిమా పేరు సంధ్య. దర్శకుడిగా ఏ కోదండరామిరెడ్డికి అదే తొలి సినిమా. ఇలా ఊహించిన విధంగా చిరంజీవి ఏ కోదండరామిరెడ్డిల గోల్డ్ కాంబినేషన్కి పునాది వేశారు క్రాంతి. ఎక్కడికి వెళ్తున్నావు? కోటిపల్లిలో పని దొరుకుతుందంటే వెళుతానండి. దారి తెలియక చెకమక పడుతున్నాను. ఆహా, కోటిపల్లికి వెళ్లే దారి ఇటు. అలాగేనండి. కోటిపల్లికి దారి అడిగి కొండపల్లి వైపు పోతున్నావే? మనసు మార్చుకున్నానండి. మనసు మార్చుకుని పోలీస్ స్టేషన్ కి వెళదాం అనుకుంటున్నావా? పోలీస్ స్టేషన్ కా? దేనికి? దేనిక, నిన్ను అరెస్ట్ చేస్తాను కాబట్టి.
అరెస్టా? నేనుకండి, నేను తప్పు చేశాను. ఏం తప్పు చేసావో పోలీస్ స్టేషన్ లో తెలుస్తుంది. జీపేక ఏమిటండి దౌర్జన్యం? జీపేక ఎక్కకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏమిటిది? కత్తి. కత్తి అని నాకు తెలుసు. ఇది నీ దగ్గర ఎందుకుంది చెప్పు. వేటాడడం అంటే నాకు సరదా, అందుకని. వేటాడతావా? ఎవడు సార్ వీడు? పాతకేడిలా లేడే. వేటగాడట, ఒట్లో కత్తి పెట్టుకు తిరుగుతున్నాడు. అలాగా ఈ కత్తితో దేన్ని వేటాడదాం అనుకుంటున్నావురా? ఏనుగునా? పక్క తప్ప. వీరభద్రయ్య కేసులో పారిపోయిన ముద్ద ఈ వీడేనేమోనని నాకు అనుమానంగా. అమ్మా నా కొడుకు చూడ్డానికి అమాయకుడులా ఉన్నాడుగా సార్. అమాయకుడో అసాధ్యుడో, లోపలికి తీసుకెళ్లి నిజం కక్కించండి. ఈ పేరు, నీ పేరు, నీ పేరేమిటో చెప్పు. నీ పేరేమిటో చెప్పరా? ఏమిటో పేరడిగితే చెప్పు. వదలరా చెయ్యి. వదలకపోతే సున్నంలోకి ఎముకలు కూడా మిగల్చకుండా చేస్తాను. వదలు. ఆంజనేయ భక్తుడు అన్న మాట. మర్యాదగా నీ పేరేమిటో చెప్పు. చెప్పు. మీ దగ్గర వేలుముద్రలు తీసుకో. వేలుముద్రలు మర్యాదగా వేలుముద్ర వేశావా? సరే, లేదా నీ ఫోన్ టేక్ చేస్తావు. ఏమిటి వీడు ఇంకా దారికి రాలేదా? లేదు సార్, నోరు విప్పి పేరు చెప్పడం లేదు, కాగితం మీద వేలుముద్ర వేయడం లేదు. నువ్వు కోటిపల్లి వెళతానని చెప్పి కొండపల్లి వైపు తిరిగినప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చింది. క్షణానికోసారి రంగులు మార్చేదాన్ని ఊసరవిల్లి అని, నిమిషానికోసారి మనసు మార్చుకునేవాడిని నేరస్తుడని అంటారు. చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకా కత్తి పెట్టుకుని తిరుగుతున్నావు? నువ్వు నోరు విప్పి మాట్లాడకపోతే వదిలేస్తాననుకుంటున్నావేమో. నీ మీద బలమైన కేసులు బనాయించి మరీ లోపలతో ఇస్తాను. చెప్పు, నిజం చెప్పు, నువ్వు ఎవరిని చంపాలని తిరుగుతున్నావు? వీరభద్రయ్యనే కదూ. న్యాయం కావాలి సినిమాలో ఆయనది నెగిటివ్ టచ్ పాత్ర అయినప్పటికీ సినిమాకి మెయిన్ పిల్లర్ ఈ క్యారెక్టర్దే. తనదైన శైలిలో నటించి ఎక్కువ మార్కులు కొట్టేశారు చిరంజీవి. ఈ న్యాయం కావాలి సినిమాకు గాను చిరంజీవి అందుకున్న పారితోషికం 15,000 రూపాయలు. ఇప్పుడు చెప్పనమ్మా గారు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు. దేని గురించి? ప్రేమ కథల గురించా, ప్రపంచ రాజకీయాల గురించా, ప్రస్తుతం వచ్చే సినిమాల గురించా, ప్రమదావనం గురించా, తమరి అందం గురించా, లేక ఆ అందం మీద నాకు గల పిచ్చి గురించా? మన పెళ్లి గురించి. ప్రస్తుతం ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి ముహూర్తం మంచిది కాదు, పైగా మనకు మూడు అంతగా లేదు. సురేష్, మన ఇద్దరి విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. తెలిసిపోయింది? అవును. దాంతో నాన్నగారు నన్ను కొట్టి నిలదీసి అడిగారు. ధైర్యంగా నేను తెగించి మన ప్రేమ గురించి చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకుంటావు కూడా చెప్పేశాను. ఇప్పుడే పెళ్ళేలా చేసుకుంటాం భారతి. ఎప్పుడైనా మనం పెళ్లి చేసుకోవాల్సిందేగా, అది ఇప్పుడే చేసుకుంటే నష్టమేంటి? అది కాదు భారతి, నేను డిగ్రీ పూర్తి చేయాలి, ఆ తర్వాత మెడిసిన్ చదవాలి, ఆ తర్వాత ప్రాక్టీస్ పెట్టాలి, అలా లైఫ్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి. సరే, ఆ విషయమే మా ఇంట్లో చెప్తూ గాని పదా. ఆ తర్వాత నువ్వు సెటిల్ అయ్యే వరకు నేను నీకోసం వెయిట్ చేస్తాను. పార్క్ లో నా కోసం 10 నిమిషాలు వెయిట్ చేయటం అనుకున్నావా? 6-7 ఏళ్ల పాటు ఆగడం అంటే? అయినా అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో, మార్పులు ఏమొస్తాయో, మనుషులు ఎలా మారుతావో, మనసులు ఎలా మారుతాయో ఏం చెప్పగలను. పైగా ఆడపిల్లవి, ఒక అబ్బాయి కోసం 1 ఏళ్ల పాటు అవుతానంటే
మీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చు. అందుకని అందుకని మీ అమ్మా నాన్నలు తెచ్చే సంబంధం చేసుకుని హాయిగా ఉండు. సురేష్, మనిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అనుకున్నాం, కలిసి తిరిగాం, ఇదంతా అయ్యాక ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకోమంటావా? భారతి, ప్రేమ వేరు, పెళ్లి వేరు. ప్రేమ అందమైన కళ లాంటిది, పెళ్లి వాస్తవం లాంటిది. కళని అప్పుడప్పుడు తలుచుకోవడానికే తప్ప మిగిల్చుకోవడం కుదరదు. కనుక నా మాట విని వేరెవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకో. థ్యాంక్స్ సురేష్, నీ సలహాకి చాలా థ్యాంక్స్. ఏమిటి నువ్వన్నది? ప్రేమ వేరు, పెళ్లి వేరు కదూ? కరెక్ట్. ఒకరిని ప్రేమించి అతనితో తిరిగి అతనితో అన్ని అనుభవాలు అయిపోయాక అతన్ని వదిలేయాలి కదూ? కరెక్ట్. ఆ తర్వాత మరొకరిని పెళ్లి చేసుకుని గౌరవంగా అతనితో కాపురం చెయ్యాలి. కరెక్టేగా? కరెక్ట్. రాస్కే, ఏమిట్రా కరెక్టో? ఆడదాంతో అవసరం తీర్చుకుని దాన్ని వదిలించుకోవడానికి అడ్డమైన కబుర్లు చెప్తావా? అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించి ఇప్పుడు ఎవరి దారి వాళ్ళది అంటావా? ఒరే, నీ ప్రేమ నిజమనుకోవటం, నిన్ను మనిషి అనుకోవటం నాదురా తప్పు. నీలాంటి వాణ్ణి నిలువున నరికేసినా పాప లేదురా. చిరంజీవి గారికి స్టార్డమ్ తీసుకొచ్చిన చిత్రం ఏది అంటే ఏ కోదండ రామిరెడ్డి గారి డైరెక్షన్లో వచ్చిన ఖైదీ చిత్రం అనే చెప్పుకోవచ్చు. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రివెంజ్, డ్రామా, ఫైట్స్, మ్యూజిక్ అన్ని సంపాల్లో కుదిరిన చిత్రం ఏది అంటే ఖైదీ. ఈ చిత్రంతోనే మాటలు రాసి స్టార్ రైటర్స్గా ఎదిగారు మన పరుచూరు బ్రదర్స్. ఎవరయ్యాది? చిరంజీవి సూర్యం దుక్కి దున్నుతున్నాడండి. వ్యవసాయం చేయడం అతని వల్ల ఏమవుతుందన్నారు కదా, చేసి చూపిస్తున్నాడు. సర్లే, నీ అప్పు తీర్చాడు ఖాయం. నోర్మై, ఇదెంత అధర్మమో ఎంత అన్యాయమో మీరే తెలుసండి. భాగ్యం విధవరాలు మీకు తెలుసు, వంచిన తలెత్తకుండా పరువుగా బతికేది అది మీకు తెలుసు. కానీ మీకెవ్వరికీ తెలియని ఒక్క నిజాన్ని నేను బయటపెడుతున్నాను, వినండి, నా మాట నమ్మండి. సొంత అక్క చేత వ్యభిచారం చేయించి ఆ సంపాదనతో పైలా పచ్చిస్గా తిరగాలనుకున్నాడు ఈ దౌర్భాగ్యుడు. పాపం భాగ్యం నాతో చెప్పుకుని ఏడ్చింది. నేనెంతో మంచి మనసుతో ఆమె మెళ్ళో తాళి కట్టి నా ఇల్లాలని చేసుకున్నాను. దానికి వీడు రెచ్చిపోయి నన్ను రక్తం వచ్చేట్టు కొట్టాడు. తోబుట్టు అని కూడా ఆలోచించకుండా నా భాగ్యాన్ని పొట్టర పెట్టుకున్నాడు, నా భాగ్యాన్ని చంపేశాడు. కుక్కలారా,
మీ నాలుగు తెగోసి ఉప్పు కారం వంటించి నిజం చెప్పిస్తారా? నోర్మయ్, కొంత అక్కగారిని చంపుకోవడం ఇదేమి ధర్మం రా నాయన అని అడిగిన పాపానికి నన్ను చంపడానికి వచ్చాడు. మనసబు పాత పడితే నీకుండి రాయి చేసుకోవాలి. తప్పదయా, వాడు అక్కగా పుట్టినందుకు దాని కర్మలా కాలి. లే, ఆ దహన సంస్కార బాధ్యతలు నువ్వే చూడాలి. రండయ్య, నలుగురు వెళ్ళి ముందా పని చూడండి. తన నటనగాను 8 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు గెలుచుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు సామాజిక సేవా దృక్పథంతో ఐఎన్ బ్లడ్ బ్యాంక్ను స్థాపించారు. ఆయన చేస్తున్న సామాజిక సేవా దృక్పథానికి గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది. నటనగాను కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించింది ఆంధ్ర యూనివర్సిటీ. మెగాస్టార్ చిరంజీవి గారు 1980 సంవత్సరంలో పున్నవనాగు అనే చిత్రానికి మొట్టమొదటిసారిగా ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్గా అందుకున్నారు. ఆ తర్వాత శుభలేఖ, రుద్రవేణ, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి చిత్రాలకు గాను ద బెస్ట్ యాక్టర్గా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకోవడం జరిగింది. ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ లెజెండ్ స్పెషల్ జ్యూరీ అవార్డు ఆఫ్ ద ఇయర్ 2006 ఫిలాంథ్రఫీ అనే అవార్డును కూడా ఆయన అందుకోవడం జరిగింది. ఇలా మొత్తం 8 ఫిల్మ్ఫేర్ అవార్డులను చిరంజీవి గారు సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇంద్ర వంటి చిత్రాలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన ప్రతిష్టాత్మక నంది అవార్డును కూడా ఉత్తమ నటుడుగా అందుకున్నారు. ఆయన 1988 సంవత్సరంలో హీరోగా నటించిన రుద్రవీణ అనే చిత్రానికి నర్గిస్ దత్ నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ఫిల్మ్ గా వచ్చింది. రక్తంతో కలిసిపోయి విషం మెల్లమెల్లగా విరిగిపోతుంది. ఒకసారి చర్మంగాని పాము కుబుసంలా ఓడటం ప్రారంభించిందా, ఇక ఆ విషానికి విరుగుడు లేదు. తర్వాత జీవితం అంతా నాగుపాము లక్షణాలతో మనిషి రూపంలోనే బతుకుతాడు. ఇవి ఇసక్కాయలయ్యా, నేలకి తగిలిందా నసాలు ఎగిరిపోద్దా? ఇదెందుకు నూరుతుండవు? సావడానికా? కాదు. మరి ఎవరైనా సంపాదనుకుంటుండవా? లేదు. నీకు సావరం లేక సంపాదన లేక ఇదెందుకయ్యా నూరుతుండవు? నేను మనిషిగా మారటానికి. అంటే నువ్వు ఇప్పుడు మనిషిని కావా? నాన్న అచ్చే రిస్క్ నువ్వు వెళ్తావా లేదా? నువ్వు వెళ్తావా లేదా? ఏంటి నీ కడు నీలంగా ఉండే? అరే నీ మొహం అంతా మచ్చల మచ్చలుగా ఉందండి. నుదుటి మీద చర్మం కూడా ఊడిపోతుందయ్యా. నా కళ్ళు నీలంగా ఉన్నాయా? నా చర్మం ఊడిపోతుందా? అయ్యా, దాదాపు ఏడాది పాటు తెలుగు ప్రజానీకాన్ని సస్పెన్స్లో పెట్టి తన మనసులోని మాటను ఎక్కడా వ్యక్తపరచకుండా మీడియా చేత, ఇతరుల చేత తన రాజకీయ ఆరంగేట్రం గురించి కావలసినంత పబ్లిసిటీ ఇప్పించుకున్నాకనే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి అక్కడ కూడా తనదైన ముద్రను వేసుకున్నారు చిరంజీవి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు దూసుకొస్తున్న సమయంలో ప్రజారాజ్యం పార్టీ అనౌన్స్ చేయడం, అభ్యర్థుల్ని ప్రకటించడం, ప్రచారం నిమిత్తం ఆంధ్ర అంతా చుట్టి రావడం చకచకా జరిగిపోయింది. ఆయనకున్న ఫాలోయింగ్ని, ఇమేజ్ని చూసి అంతా చిరంజీవిని ముఖ్యమంత్రి అవుతారని భావించారు. ఆ ఉద్దేశంతోనే పలు రాజకీయ పార్టీల నుండి ప్రజారాజ్యం పార్టీకి వలసలు ప్రారంభమయ్యాయి. తీరా ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెలువడ్డాక ఆయనలోనూ, అభిమానుల్లోనూ, పార్టీ నేతల్లోనూ తీవ్ర నిరాశ చోటు చేసుకుంది. ఆయనతో సహా అందరూ ఊహించినదొకటి, జరిగినదొకటి. కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్లు ప్రజారాజ్యం పార్టీ ఓటమికి కూడా పలు కారణాలున్నాయన్నట్లు దోహదపడ్డాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. సాక్షాత్తు పార్టీ అధినాయకుడు చిరంజీవి 2 నియోజకవర్గాల్లో నిలబడితే ఒక స్థానంలో గెలిచి మరో స్థానంలో ఓడిపోవడం ఎవరికీ అంతుపట్టలేదు. అయినా ఓటమిని హుందాగా అంగీకరించిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిగా చిరంజీవినే చెప్పుకోవాలి. నేటి ఓటమి రేపటి గెలుపుకి బాట అన్న నానుడి నిజం చేస్తూ ముందుకు సాగిపోతున్న మహోన్నత వ్యక్తి చిరంజీవి. చిత్రరంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్న పద్మభూషణ్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు ఏ రంగంలో ప్రవేశించినా విజయం సాధించాలని తెలుగు.com మనసారా కోరుకుంటూ మరొక్కసారి చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
సూరుడా ధీరాది ధీరుడా గోవింద హీరాది హీరుడా స్టారాది స్టారుడా గ్రేటాది గ్రేటుడా గోవింద.